నమస్కారం, నేను మీ వెంకటేష్ రావు. ఇవాళ అమెరికాలో అత్యాధునిక కారు గురించి మాట్లాడుకుంటున్నాం. అత్యాధునిక కంపెనీ టెస్లా కంపెనీ. ఇది టెస్లా కంపెనీలో ఇది మోడల్ X90D కారు. మన ఇండియాలో కూడా రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ కార్లు చాలా పర్యావరణానికి తోడ్పడుతుంది. ఇది చాలా బాగుంటుంది కారు, రోడ్లో డ్రైవింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది. దీని గురించి మనం ఇవాళ తెలుసుకుందామని మీకు చెప్పబోతున్నాము. ఇప్పుడు మనము అన్ని కార్లు దగ్గరికి వెళ్ళి డోర్లు ఎలా ఓపెన్ చేస్తాము, మనం చేయిబెట్టి తీయటం అనేది జరుగుతుంది. కానీ టెస్లాలో ప్రత్యేకత ఏంటంటే, ఈ మనం కీ అనేది జేబులో వేసుకొని కార్ దగ్గరికి వెళ్తుంటాము, డ్రైవర్ డోర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అవే దీని ప్రత్యేకత. అది టెస్లా కార్ దగ్గరికి వచ్చాము. నేనేం చేయలేదు, అదే ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. దీని ప్రత్యేకత అది. మనకెంత ఇంతగా ఉంటుంది కొత్తగా చూస్తుంటే. ఇప్పుడు మనం కారులో ఎంటర్ అవుతున్నాము. కారు వచ్చేసి చాలా స్పీడు, దీనికి 3 సెకండ్స్లో 60 మైళ్ళు దూసుకుని వెళ్ళొద్ది. స్పోర్ట్స్ కార్ విధంగానే స్పీడ్ పికప్ బాగుంటుంది. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రైవింగ్ వచ్చేసి మనం హైవే మీద వెళ్తున్నా కూడా చేతులు వదిలేసి డ్రైవింగ్ నడిపించచ్చు. అదేవిధంగా కారు అంతా ఎలక్ట్రానిక్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. కార్ క్లోజ్ అవ్వాలంటే మనకి అన్నీ ఒకటేసారి మూసుకుంటాయి. సైడ్ మిర్రర్లు ఇప్పుడు మన గర్ద రెక్కల ఏ విధంగా అయితే పైకి వెళ్తాయో అట్లా కార్ డోరు ఓపెన్ అవుతుంటాయి. ఇది కారు లోపలంతా సదుపాయంగా ఉంటుంది. మన చిన్న ల్యాప్టాప్ ఏ విధంగా ఉంటుందో అట్లా స్క్రీన్ పక్కనే చిన్న ఐప్యాడ్ మాదిరిగా అంత స్క్రీన్ ఓపెన్ అవుద్ది. మనకి కారు ఈ సైడ్ డోర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నట్లు ఉంటుంది. మనకి గద్దలు రెక్కలు ఎలా అయితే తెరుచుకుంటాయో అలా సైడ్కి 2 పైకి వెళ్ళిపోతాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కారు. ఈ కార్ లోపల అన్ని సదుపాయాలు బాగుంటాయి. మనకి కూర్చునే ప్యాసింజర్స్కి కానీ కస్టమర్స్కి కొనుక్కున్న వాళ్ళకి ఎంజాయ్గా ఫ్రీగా కూర్చోవచ్చు. 6 దీనిలో ఫ్రీగా వెళ్ళొచ్చు. వెనకాల బ్యాక్లో పిల్లలు 2 అయినా పెద్దోళ్ళైనా కూర్చోవచ్చు. ముందు 2, డ్రైవింగ్ సైడ్ 2, మొత్తం 6 కూర్చోవచ్చు. 6 ప్యాసింజర్లు సరిపోను. అన్నీ సదుపాయంగా ఫ్రీగా ఉంటుంది కారు. ఈ డ్రైవింగ్ కూడా చాలా ఆటోమేటిక్గా సునాయాసంగా వెళ్ళుద్ది. మనం హైవేల మీద చేతులు వదిలి కూడా మనం స్టీరింగ్ వదిలేసి ఆటోమేటిక్ అదే డ్రైవింగ్ చేసుకుంటుంది. ముందేదన్నా మనకి కార్లు వెహికల్స్ వచ్చినా దాన్ని ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోయి ఆగిపోతుంటుంది. ఆగిపోతుంటుంది. ప్లస్ ఎక్కడైనా కష్టమైన మలుపులు వచ్చినప్పుడు మాన్యువల్ తీసుకోండి అని చెప్పి ప్రికాషన్ చెప్పుద్ది కారు.
మనం ఆటోమేటిక్ స్టీరింగ్ మీద చేతులు వేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సీట్లో చేసి సైడ్ లివర్ ఉంటుంది, ఈ లివర్ నొక్కంగానే ఫ్రంట్కి ఇట్లా ఆటోమేటిక్గా మూవ్ అవుతుంటుంది, ప్లస్ బ్యాక్ పోవాలంటే బ్యాక్ వెళ్ళిపోద్ది, అదేవిధంగా బ్యాక్కి. అన్ని ఫెసిలిటీస్ అత్యాధునికంగా మనకి ఈజీ ఆపరేట్ చేసుకునేటట్లు తెలిసేటట్లు ఉంటాయి అన్ని పరికరాలు. ఇప్పుడు స్టీరింగ్ వచ్చేసి స్టీరింగ్ పక్కనే మన ఐప్యాడ్ ఏ విధంగా ఉందో ఆ ఐప్యాడ్ లాగా కంట్రోలింగ్ ఉంటుంది. మన ప్యాసింజర్ డోర్ తెరుచుకునేది నొక్కుతాము, ప్యాసింజర్ డోర్ తెరుచుకుంటుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. సైడ్ బ్యాక్ సైడ్ ఎక్కేటప్పుడు బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే అది మన గద్ద రెక్కలు కనుక తెరుచుకున్నట్లు తెరుచుకుంటాయి. ప్లస్ ఈ సైడు తెరుచుకుంటుంది ఇది. ప్లస్ క్లోజ్ ఆల్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా నాలుగు డోర్లు ఒకేసారి అన్ని క్లోజ్ అవుతాయి డోర్లు. ఇది కార్ స్టార్ట్ చేసి మనం ప్రయాణం సాగించడానికి ముందు స్టార్ట్ కాగానే ఇది 3 సెకండ్స్లో 60 మైళ్ళు ప్రయాణం చేసే అంత పికప్ పవరు దూసుకుపోయినట్లుగా అందుకుంటుంది స్పోర్ట్స్ కార్ విధంగా. 60 మైళ్ళు అంటే మన కిలోమీటర్లో వచ్చేసి మరి ఎంత ఉంటుందో, సుమారు మన ఇండియా కిలోమీటర్లు 75-80 కిలోమీటర్ల లాగా వెళ్ళిపోద్ది. ఇది గంటకి 160 మైళ్ళు పైన అందుకుంటుంది మన ప్రయాణము, గంటకి 160 మైళ్ళు పైన అందుకుంటుంది. మైళ్ళు అంటే మనకి ఇండియాలో కిలోమీటర్ కన్నా కొంచెం మైల్ ఎక్కువ ఉంటుంది. డిస్ప్లే వెహికల్ డిస్ప్లే అంటే మొత్తం చూపెడుతుంది మనకి ఈ కారు వచ్చేసి అంతా దీనిలోనే జీపీఎస్. మనం ఏ రూట్గా నిర్ణయించుకున్న అడ్రస్ కొట్టంగానే ఆ అడ్రస్కి జీపీఎస్ దీనిలోనే అమర్చి ఉంటుంది. మొత్తం కారు మనకి ప్రయాణం ఏరియా మొత్తం చూపిస్తూ, ప్లస్ దీనిలో ఇంకో సదుపాయం ఏంటంటే ఈ కారులో సూపర్ ఛార్జర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈ కారులోనే తెలుస్తుంది. దీన్ని నొక్కుంటే మనకి సూపర్ ఛార్జర్స్ ఇన్ని మైళ్ళల్లో ఇక్కడ మీకు వస్తుంది, ఇంత ప్రికాషన్, మీరు ఇక్కడ దీన్ని ఛార్జింగ్ చేసుకోండి, ఈ సదుపాయం ఇక్కడ ఉన్నాయని దీనిలోనే మొత్తం చూపెడుతుంటుంది లొకేషను. అదేవిధంగా ప్రయాణం కూడా దీన్ని చేయొచ్చు. ఇదే కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ ఇక్కడ అమెరికన్స్ తీసుకొని అమెరికా మొత్తం ప్రయాణం చుట్టి వచ్చి వాళ్ళు చాలా ఇది హాయిగా ఉంది, పర్యావరణం కూడా బాగా దోహదం చేస్తుంది, ఫ్యూచర్లో ఇంకా పెట్రోల్ యూజింగ్ తక్కువ అయిపోయి ఎలక్ట్రానిక్స్ కార్లే ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అగ్రరాజ్యాలన్నీ పెద్ద పెద్ద దేశాలు కంట్రీలు ఈ ఎలక్ట్రిక్ కార్లపైనే ఎక్కువ దృష్టి పెట్టి దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. అది దీని ఆధునిక పనితనం గురించి కూడా నాసాలో అంతరిక్షంలో కూడా ఈ కారు సంస్థ వాళ్ళు ఒక కారు పంపారు, ఎలాన్ మస్క్ సీఈఓ గారు, ఆయన కూడా ఒక మేధావు వర్గంలో ఒక పెద్ద ఇది బాగా తెలివిగల వ్యక్తి అతను. ఈ కంపెనీ కారు షేర్లు కూడా చాలా బిజినెస్ పరంగా చాలా అభివృద్ధి చెంది బాగా ఎక్కువ పర్సంటేజీ దీన్ని కొన్నవాళ్ళు లాభం చెందుతున్నారు షేర్లు. కంపెనీ బాగుంది. ఇది మనకి ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇలాంటి కార్లు తయారు చేయడానికి బెంగళూరులో కొంత ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేశారని విన్నాం ఈ మధ్య. ఈ రాను రాను మన భారతదేశంలో కూడా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కార్లు చేసే సత్తా ఉన్న దేశం ఏమన్నది, మన దేశంలో కూడా ఈ కార్లు అనేది తయారు చేయడానికి తో ముందుకు వస్తున్నారు.
కొన్ని రోజులకి కంపల్సరీ మనం భారతదేశంలో కూడా ఇలాంటి కార్లు మనం నడపడానికి మన వాళ్ళు కూడా ముందుకి వచ్చి చాలామంది ఆనందంగా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకి ముఖ్యంగా మన భారతదేశంలో జనాభా ఎక్కువ, ఈ పొల్యూషన్ గురించి చాలా, ఈ గ్లోబల్ వార్మింగ్ అది చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలకి. జబ్బులు, ఊపిరితిత్తి జబ్బులు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివన్నీ పోవటానికి ఇది ఎంతో తోడ్పడుద్ది పర్యావరణానికి. ఇది ఎన్విరాన్మెంట్కి చాలా బాగుంటుంది కారు. ఈ పెట్రోల్ వాడకం కూడా మనకి తగ్గి ఇది తక్కువ ఖర్చులో కూడా మనకి పడుద్ది. ఇది ఛార్జింగ్ కూడా, ఇది పవరు మనకి ఎంత ఒక 10 గంటకు ఒక 10 రూపాయలు లాగా మనకి వాడకంలో రాను అంత తక్కువ ధరల్లో వచ్చే అవకాశం కూడా ఉన్నాయి దీన్ని. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం లోపల కారులో అన్ని సదుపాయాలు చూసాము. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము. ఇక్కడ వాతావరణం కూడా బాగా మంచుపడి ఉన్నది. ఈ ఆ మంచు కలరు పక్కన తెల్లగా, ఇది కలర్ కార్ రెడ్గా చాలా అందంగా ఉంది. ఈ రెడ్ కార్లు ఎక్కువ లైక్ చేస్తారు యూత్. కారు లివరు ఇట్లా నొక్కుతాం మనం. ఇట్లా అనగానే ఇది ఫ్రంట్కి వెళ్తుంటుంది మూమెంటు, ప్లస్ బ్యాక్ వెళ్తుంది సీటు. ఇది కంట్రోలింగ్ అవుద్ది. ఇది బ్యాక్ అవుతుంది లివరు. మనకి అంత సదుపాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది ట్రంకు స్పేసెస్గా ఉండి లోపల కూడా చాలా ఇది చాలా స్పేసెస్గా ఉంటుంది. మనం ఇట్లా నొక్కి లోపలకు కూడా, లోపల సూట్ కేసులు అవి పెట్టుకోవచ్చు వస్తువులు. చాలా లోతుగా కూడా ఉంటుంది ఇది. ప్లస్ మనం ఇట్లా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇది ఫ్రంట్ ఆటోమేటిక్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ నొక్కగానే ట్రంక్ క్లోజ్ అవుద్ది మనకి. ఇదే విధంగా ట్రంక్ ఎలా ఉందో అట్లా ఈ ఫ్రంట్లో కూడా దీని ప్రత్యేకత ఏంటంటే, దీని ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనం కారులో వెనకమాల ఎక్కాలంటే మనం ఇట్లా ముందుకు మూవ్ చేస్తాము లివర్తో. ఇది వెనకమాల ఫ్రీగా కూర్చోవచ్చు. పిల్లలకి కొంచెం బాగా కంఫర్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళు అయినా కూర్చోవచ్చు. మనం ఇద్దరు ప్యాసింజర్స్ కూర్చునే ఇది ఉంది సదుపాయం. ఇట్లా నొక్కేసి బ్యాక్ అయిపోతుంది బటన్ నొక్కం కానీ. ప్లస్ ఇది ఫ్రంట్ ప్యాసింజర్ది. ప్యాసింజర్ది కూడా సేమ్ అదే విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ బటన్లు ఉన్నాయి లివర్స్. లివర్ నొక్కంగానే ఫ్రంట్కి వస్తుంది. ముందుకు వస్తుంది ఇప్పుడు అదేవిధంగా. ప్లస్ వెనక్కి సీట్ని మనం వెనక్కి చేసుకోవచ్చు కంఫర్ట్గా అనుకునేందుకు. వెనకాల బ్యాక్ రెస్ట్ చేయొచ్చు. దీన్ని సేమ్ లివర్ నొప్పు అని తగినంతగా మనం ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ అవుద్ది. అదేవిధంగా మనం ఈ పక్కన ఇట్లా వచ్చేసి ఈ లివర్ బటన్ నొక్కుతాము. నొక్కంగానే కారు మనకి గద్ద కనుక ముడుచుకుంటేలాగా అట్లా లోపలికి పోతుంది డోర్. అదేవిధంగా ఈ కారు ప్రత్యేకత ఏంటంటే, మనం ట్రంక్ వెనకాల పెట్టుకుంటాం. మనం సామాను దీన్ని ట్రంక్ వస్తువుల్ని ముందు కూడా పెట్టుకోవచ్చు. ముందు పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నారేమో, అంటే ముందు ఇంజిన్ ఉంటుంది కదా, దీనికి ఇంజిన్ ఏమి ఉండదు కాబట్టి. ఇది ఎలక్ట్రిక్ కారు ఓన్లీ. ఇది ఫ్రంట్లో కూడా పెట్టుకోవచ్చు ట్రంకు. ఈ కారు ఫ్రంట్లో కూడా మనం వస్తువులు పెట్టుకోవచ్చు అని అన్నాం కదా. ఫ్రంట్లో పెట్టుకోవటం ఏంటా అని మనం అనుకుంటాం కొంతమంది మనకి తెలవని వాళ్ళకి. ఇది ఫ్రంట్లో ఇంజిన్ ఉండదు కాబట్టి ఫ్రంట్లో కూడా వస్తువులు చాలా పడతాయి. ఇందులో స్పేసెస్గా ఉంటుంది. మనం వెనకాల ఇప్పుడు లాంగ్ జర్నీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మనకి ట్రంకు, ఫ్రంట్ ట్రంక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఇందులో కూడా వస్తువులు, సూట్ కేసు, మనం ఏదైనా పిల్లలు
చిన్నపిల్ల వస్తువులు అన్నీ పెట్టుకోవడానికి సదుపాయండి. తర్వాత అలాగే ఆటోమేటిక్గా అన్ని అవుతాయి. దాకా మనం ఈ కారు సదుపాయాల గురించి అవి మీకు తెలియపరచడానికి అవకాశం దొరికింది. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ముందు కూడా చెప్పాను, మళ్ళీ మీకు పరిచయం చేసుకుంటున్నాను. ఈ అమెరికాలో ఇంత కాస్ట్లీ కార్ని చూడటం నాకు కూడా ఆశల ఆనందంగా ఉంది. ఇక్కడ చేయం మనం ఇక్కడ బాగా మంచు పడింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలిసి ఇట్లానే ఇంకొక ఏదన్నా టాపిక్ మీద మనం కలవచ్చు. ఇక్కడ మంచు పడింది ఈరోజు. ఇక నేను కూడా మంచులో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. మీకు కూడా ఆల్ ది బెస్ట్.